Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం కర్మ? కందుకూరు ఘటన రాబిన్ శర్మ పుణ్యమే. గతంలో ఎన్నడూ జరగని ఘటన కందుకూరు ఘటన. రాజకీయ పార్టీల అగ్రనేతల సభలకు వచ్చి వెళుతూనో వస్తూనో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనలు చూశాం. కానీ తొక్కేసలాట జరిగిన ఘటన మాత్రం ఇదే. గతంలో ఎన్నడూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇలాంటి చోట్ల సభలు పెట్టలేదు. రోడ్ షోలు నిర్వహించినా సరైన స్థలంలో ఆయన నిర్వహించేలా చర్యలు తీసుకునేవారు. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. జగన్, పవన్ కళ్యాణ్ వంటి నేతల సభల్లోనూ ఇలాంటి తొక్కేసలాట జరగలేదు. కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరమే. దానిని ఎవరూ కాదనలేరు. కేవలం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ప్రజల్లో జనం ఎక్కువగా వచ్చారని చూపించడమే అసలు లక్ష్యం. దాని కారణంగానే ఇరుకు రోడ్లలో రోడ్ షోలను పెట్టడం ఇటీవల అందరికీ అలవాటుగా మారింది. ఇది రాబిన్ శర్మ ఐడియానే అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాంలు రూపుదిద్దుకుంటున్నాయి. మహానాడు తర్వాత మినీ మహానాడులకు ప్లాన్ చేశారు. అది మైదానంలో జరగడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టారు. ఇది కూడా కొంత ఇరుకు సందుల్లోనే పెట్టారు. ఈ ఐడియా రాబిన్ శర్మ ఇచ్చిందేనని అంటున్నారు. టీవీల్లో ఎక్కువ మంది జనం కనిపించడానికి ఈ రకమైన ప్లాన్ వ్యూహకర్త రాబిన్ శర్మ చేశారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అదే ఇప్పుడు పార్టీకి అప్రతిష్ట తెచ్చిపెట్టింది. ఇదేం కర్మ రాష్ట్రానికి అని రాబిన్ శర్మ టీం ప్లాన్ చేసింది. చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జిల్లాలో 3 నియోజకవర్గాలలో 3 రోజుల పాటు పర్యటనలను రాబిన్ శర్మ ప్లాన్ చేశారు. అలా వెళ్లిన సందర్భంలో మొదటి రోజునే కందుకూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యూహకర్త కేవలం ప్రోగ్రామ్ డిజైన్లు చేయడమే కాదు, అందుకు అనుగుణమైన కార్యక్రమాలను దగ్గరుండే టీమును కూడా ఆయన పర్యవేక్షించాల్సి ఉంటుంది. పార్టీ అధినేత టూర్ ప్రోగ్రాములకు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఒక విభాగాన్ని రూపొందించుకోవాలి. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఒకరు నియమించుకోవాల్సి ఉంది. అలాంటివేమీ చేయకుండా కేవలం లోకల్ పార్టీ నేతలపైనే వదిలేస్తే ఇలాగే జరుగుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. టికెట్ల కోసం పోటీ పడే నేతలు అలాంటి చోట్లనే సభలను ఏర్పాటు చేస్తారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి నేతల మధ్య పోటీ ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినేత టూర్లను చూసుకోవడానికి కోఆర్డినేటర్ను నియమించుకోవాలని, సభల నిర్వహణలకు మార్గదర్శకాలను రూపొందించుకోవాలన్న కామెంట్స్ వినపడుతున్నాయి.